హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మన వీడియోలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో సర్జరీ అయిన తర్వాత చేతి వాపు వస్తూ ఉంటుంది. సో అది ఎందుకు వస్తుంది, అలానే దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది వినే ఉంటారు, కొంతమంది పేషెంట్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు సర్జరీ అయిన తర్వాత ఈ చేతి వాపు అనేది వస్తూ ఉంటుంది. సో స్వెల్లింగ్ అంటాం ఆమెకి. సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే, బ్రెస్ట్ క్యాన్సర్లో రొమ్ముకి సర్జరీ చేసినప్పుడు చంకలో కూడా కొన్ని లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ లింఫ్ నోడ్స్ని తొలగించడం జరుగుతుందో అప్పుడు ఈ స్వెల్లింగ్ డెవలప్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది సర్జరీ తర్వాత ఒక 20-30% రిస్క్ ఉంటుంది. అదే సర్జరీ తర్వాత చంక భాగానికి రేడియేషన్ కూడా ఇచ్చినట్లయితే ఈ రిస్క్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అప్ టు 60%. ఈ స్వెల్లింగ్ అనేది కొంతమందిలో ఇమీడియట్గా డెవలప్ అవ్వచ్చు, కొంతమందిలో ఒక 4-6 weeks ఆఫ్ సర్జరీ తర్వాత కూడా డెవలప్ అవ్వచ్చు. సో వాళ్ళల్లో తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి స్లోగా. బట్ ఎవరిలో అయితే ఒక 1.5-2 years ఆఫ్టర్ సర్జరీ డెవలప్ అయిందో వాళ్ళల్లో ఈ స్వెల్లింగ్ తగ్గే అవకాశాలు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ స్వెల్లింగ్ అసలు ఎందుకు వస్తుంది, ఈ ఆర్మ్ పిట్ అంటే చంక భాగంలో లింఫ్ నోడ్స్ తీయడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు స్వెల్లింగ్ వస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఇక్కడ లింఫ్ నోడ్స్ క్లియర్ చేస్తారో అప్పుడు ఈ లింఫాటిక్స్, చంకలో ఉండే లింఫాటిక్స్ అంతా డిస్టర్బ్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఈ లింఫ్ ఫ్లో చేతి నుంచి పైకి జరగాల్సిన ఫ్లో ఆగిపోవటం వల్ల ఈ ఆర్మ్ స్వెల్లింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్స్ దాన్ని ఎలా ఫీల్ అవుతారు, ఒకసారి వాపు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఇటువైపు అయితే సర్జరీ అయిందో ఆ చెయ్యి అంతా బాగా హెవీగా అవ్వటము, అలానే వాళ్ళు ఈ చేతికి వేసుకున్న దుస్తులు బాగా టైట్ అవ్వటము, వాళ్ళు వేసుకున్న బ్యాంగిల్స్ కానీ ఫింగరింగ్స్ కానీ టైట్ అవ్వటము, ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఈ స్వెల్లింగ్ని రాకుండా మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు? సర్జన్ మీకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ అవసరం ఉంది అని చెప్పినప్పుడు, మొదటగా వాళ్ళ క్లినికల్ ఎగ్జామినేషన్లో అట్లానే స్కాన్స్ చేసినప్పుడు ఈ ఆర్మ్ పిట్లో లింఫ్ నోడ్స్ కనుక పాజిటివ్ ఉంది, అంటే క్యాన్సర్తో స్ప్రెడ్ అయింది అని అంటే కనుక, అక్కడ ఉన్న లింఫ్ నోడ్స్ని బ్రెస్ట్ ట్యూమర్తో పాటు ఆ లింఫ్ నోడ్స్ని కూడా క్లియర్ చేయాలి అని ముందుగానే చెప్తారు. ఒకవేళ క్లియర్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మీకు ముందుగానే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రికాషన్స్ అని అంటే, చేతికి బ్యాంగిల్స్ వేసుకోకూడదు, అట్లానే ఫింగర్ రింగ్స్ పెట్టుకోకూడదు, చేతికి వేసుకున్న క్లాత్స్ ఏవైతే ఉంటాయి అవి చాలా లూజ్గా ఉండాలి, అట్లానే బరువులు బాగా ఎత్తకూడదు ఈ ఆ చేతితోటి, ఇట్ సైడ్ బీపీ చెక్ చేసుకోవడం కానీ లేదంటే బ్లడ్ శాంపిల్స్ తీయడం కానీ అవాయిడ్ చేయాలి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. అలానే ఎప్పుడైనా కొంచెం వాపు కనిపిస్తుంది అని మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్కి చూపించాలి. అలానే ఈ హ్యాండ్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీ చేయాలి, అండ్ దట్ టు లైఫ్ లాంగ్. కొంతమంది పేషెంట్స్ అంటూ ఉంటారు సర్జరీ అయిన తర్వాత ఒక 2-3 months ఈ హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేస్తే చాలు అని డాక్టర్ అన్నారని చెప్తూ ఉంటారు, కానీ అలా కాదండి. కొన్నిసార్లు ఈ స్వెల్లింగ్ అనేది సర్జరీ అండ్ రేడియేషన్ అయిపోయిన కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హ్యాండ్ ఎక్సర్సైజెస్ అనేది లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. అలానే ఇందాక మనం అనుకున్న ప్రికాషన్స్ ఏదైతే, హ్యాండ్కి క్లాత్స్ లూజ్గా ఉండాలి, జ్యువెలరీ యూజ్ చేయకూడదు, లిఫ్ట్ చేయకూడదు, ఇవన్నీ కూడా మీరు లైఫ్ లాంగ్ పాటించాలి. బ్లడ్ శాంపిల్స్ తీయకూడదు, ఇట్లాంటివన్నీ కూడా. అలానే మీరు ఈ ప్రికాషన్స్ అన్నీ పాటిస్తున్నా కూడా మీకు స్వెల్లింగ్ డెవలప్ అవుతూ ఉంది అని అంటే, కొన్ని కంప్రెషన్ స్లీవ్స్ అనేవి ఉంటాయి. సో స్వెల్లింగ్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ కంప్రెషన్ స్లీవ్స్ మీరు యూజ్ చేయడం వల్ల ఆ స్వెల్లింగ్ అనేది మీరు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు తరచుగా వాడుతున్న ఒక ప్రొసీజర్ ఉంది, సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అని అందరూ కామన్గా యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రొసీజర్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరికైతే క్లినికల్గా అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో క్లినికల్గా అండ్ అట్లానే స్కాన్స్ పరంగా ఈ యాక్జిల్లాలో ఆర్మ్పిట్లో లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ కాలేదు, అంటే వాటిల్లో క్యాన్సర్ లేదు అని అనిపిస్తే, వాళ్ళలో ఈ లింఫ్ నోడ్స్ని క్లియర్ చేయకుండా సెంటినల్ లింఫ్ నోడ్ బయోప్సీ అనే ప్రొసీజర్ ద్వారా లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అని కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ లింఫ్ నోడ్స్ నెగిటివ్ ఉన్నాయి ఆర్మ్పిట్లో అనంటే ఈ యాక్జిల్లరీ క్లియరెన్స్ చేయకుండా ఈ లింఫెడీమా అంటే ఈ ఆర్మ్ స్వెల్లింగ్ అనేది రిస్క్ మనం అవాయిడ్ చేయొచ్చు.
ఒకవేళ ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ ప్రొసీజర్లో ఈ ఆర్మ్పిట్లో ఉన్న లింఫ్ నోడ్స్ పాజిటివ్ వచ్చాయని తేలితే అప్పుడు మాత్రమే ఈ యాక్సిలరీ లింఫ్ నోడ్ క్లియరెన్స్ అనేది చేసి సర్జరీ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా SLNB అంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ ప్రొసీజర్ చేయడం వల్ల అందులో లింఫ్ నోడ్స్ నెగిటివ్ వస్తే మనం ఈ క్లియరెన్స్ని మనం యాక్సిలరీ లింఫ్ నోడ్ క్లియరెన్స్ అనే ప్రొసీజర్ని అవాయిడ్ చేయగలిగి ఈ ఆర్మ్ స్వెల్లింగ్ అనే రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి ఈ లింఫెడీమా గురించి, అలానే అది ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి.